సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. గురు బ్రహ్మ, గురు విష్ణు, హో గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏమిటి అనంటే, మనకి ఈ మధ్యలో దీపావళి అనేది ఉంది. ఈ దీపావళి రోజు ఎవరింట్లోనైతే ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలి అనుకున్న పనులు ముందుకు రావాలి, మా ఇంటిలో దినదిన ఆర్థికంగా అభివృద్ధి ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు దీపావళి రోజు ఈ చిన్న తాంత్రిక పరిహారం చేసినట్టయితే మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మీకు ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, స్వర్ణం వస్తుంది, రాజయోగం అనుభవిస్తారని నేను చెప్తున్నా. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ తాంత్రిక పరిహారము నేను చెప్పిన విధంగా మీరు పాటించండి. మీ యొక్క మళ్ళీ దీపావళి వరకు మీ యొక్క విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానము చాలా అందంగా ఉంటుంది, అలాగే మీ యొక్క లైఫ్ స్టైలే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీపావళి రోజు మీరు ప్రొద్దున గంగా స్నానము, నదీ స్నానము చేసి వచ్చి ఇంటికి వచ్చిన తదుపరి మీరు ఆ యొక్క దీపావళి రోజు ప్రొద్దున మీకు బ్రహ్మ ముహూర్తంలో ఒక ఎరుపు రంగు రైకబట్ట ఒకటి, 11 గోమతి చక్రాలు, 11 లక్ష్మీ గవ్వలు, అలాగే రావి చెట్టు యొక్క వేర్లు 5, అలాగే మర్రి ఊడలు 5, అలాగే లక్ష్మీ ఫలాలు అంటే శ్రీఫలాలు ఇవి 5, ఇవన్నిటిని తీసుకువచ్చి ఎరుపు రంగు రైకబట్టలో ఇవన్నిటిని మూటగట్టి అందులో పసుపు కుంకుమ వేసి ఆ యొక్క మూటను ఎరుపు నలుపు తెలుపు దారాలతో మూటగట్టి ఆ మూటకు గంధం పూలు దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ మూటను మీరు దీపావళి రోజు అమ్మవారి ఫోటో ముందు పెట్టి నైవేద్యాలు పాయసము సమర్పించి ఆ తదుపరి మూటను మీరు ధనాగారంలో పెట్టినట్టు అవుతే, మీరు ఏదైతే క్యాష్ బాక్సులో వ్యాపార స్థలాల్లో ఉంచినట్టు అవుతే మీ యొక్క ఏదైతే చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, అనుకున్న పనులు ముందుకొస్తాయి, దినదినము అభివృద్ధి జరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది. మీకు ఆటోమేటిక్గా మళ్ళీ దీపావళి వరకు మీకు ఎంత రిజల్ట్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి దీపావళి కూడా ఇదే విధానం, పాత మూటను తీసుకువెళ్ళి నదీ ప్రవాహంలో వేయాలి, మళ్ళీ కొత్తగా ఎరుపు రంగు రేఖపట్లో సేమ్ ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నింటినీ వేసి మూటగట్టి దీపధూప నైవేద్యాలు సమర్పించి వీలైతే దీపావళి రోజు కనకదార స్తోత్రమును, మహాలక్ష్మి అష్టకం ఇవి రెండింటిని 9 సార్లు పారాయణం చేసి ఆ మూటకు దీపధూప నైవేద్యాలు సమర్పించి మీ యొక్క క్యాష్ బాక్సులో కావచ్చు, మీ యొక్క బీరువలో కావచ్చు, మీకు ఏదైతే ధనాగారం ఉంటుందో అక్కడ ప్లేసులో ఇవి పెట్టుకున్నచో మీకు ఆర్థికంగా అభివృద్ధి, ధనాకర్షణ, విపరీతమైన ధనయోగం అనేది మీకు ఇంటి లోపల విరజిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కొరకు మన సమీర ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మోస్మి.